డాక్టర్ గారు ఒక విధంగా అడుగుతున్నారండి, పీలగా ఉండే వారిలో కామం తక్కువగా ఉంటుందా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే మావిడి చాలా పీలగా ఉంటుంది, సెక్స్ లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపదు, దాంతో నాకు సెక్స్ ఇంట్రెస్ట్ లేకుండా అవుతుంది. మావిడి ఒళ్ళు చేస్తే కామం పెరిగే అవకాశం ఉందా? పీలగా ఉండేవైనా లేదా లావుగా ఉన్నా సెక్స్ కొరకు ఒకటేలాగా ఉంటాయండి. కామం అది ఒకటేలా ఉంటుంది, కామం తగ్గదు. కోరిక బాగుంటే లావుగా ఉన్న వాళ్ళు కూడా సెక్స్ కొరకు బాగానే ఉంటాయి. అక్కడ ఎందుకంటే హార్మోన్స్ బాగానే బాగానే సీక్రెట్ అవుతాయి మన వాళ్ళు. పీలగా ఉండి సెక్స్లో ఇంట్రెస్ట్ లేకుండా పోయిందంటే వాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేదనమాట, సరైన ఆహారం తీసుకోవట్లా, ఏదో అనారోగ్యం ఉంది వాడికి. ఆహారం లేదుగా అది లివర్ ఫంక్షన్ సరిగ్గా లేదు, లేదా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఏదో ఉందో, ఇవన్నీ ఉంటాయి. దాన్ని తిండి సరిగ్గా తినకపోతే నీరసం ఉండదా? తిండి తినాలి, మనిషి హుషారు కావాలంటే తిండేది మనిషి డల్గా ఉంటారు. పైగా వాళ్ళు ఏమవుతుందండి, రక్తహీనత ఉంటుంది. తిండి సరిగ్గా తిన్న వాళ్ళకి ఎనీమియా, ఎనీమియా ఉన్నవాడికి ఏమవుతుంది, నీరసం. నీరసం అంటే సెక్స్ ఎక్కడ కూరు, మనిషి నీరసం అంటే సెక్స్ కూరికెల్లా పుడుతుందండి, సెక్స్ పుట్టదు కదా. అంచేత వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇవి పీల కొంతమంది పీలగా ఉండి కూడా సెక్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంది. వాళ్ళ నేచర్ అంతే, సన్నగా ఉండడం అనేది వాళ్ళ నేచర్. సన్నగా ఉండి దాంతోపాటు సెక్స్లో ఏ ఇంట్రెస్ట్ లేకుండా డల్గా ఉంటున్నారంటే ఏ కోరిక కలగట్లేదు లేదంటే వాళ్ళకి ఏదో అనారోగ్యం వేరుగా ఉంది. అంటే డాక్టర్ దగ్గర చూపించి ఆరోగ్యం చేయాలి. అలాగా ఉండి కొంతమంది సెక్స్ మీద ఎవర్షన్ ఉండొచ్చు, అదే మొదటి నుంచి సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, బిగినింగ్ నుంచి ఉండదు. వాళ్ళ దృష్టిలో సెక్స్ బూతైంది, సెక్స్ ఆడవాళ్ళకి సెక్స్ గురించి పట్టించుకోకూడదు, ఇవన్నీ ఉంటే మనసు చంపేసుకుంటారు. చంపేసుకుంటే సెక్స్ మీద కోరుకుండదు. అంచేత ఈ విషయంలో డాక్టర్ దగ్గర చూపించాలి, అవసరమైతే కౌన్సిలింగ్ చేయాలి, సరైన మందులు వాడితే ఏమి మామూలుగా అవుతారు. అంతేకాని పీలగా ఉందని వదిలేయడం కరెక్ట్ కాదు. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.